వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అనికరా ఈరోజు మన వీడియోలో మామిడి పండుతో గారెలు తయారు చేసుకుందామా మామిడి పండుతో గారెలు ఏంటా అనుకుంటున్నారా గారెలు ఇష్టమైనా అయితే తాటిపండు గురించి వెయిట్ చేయని అవసరం లేదండి మామిడి గారెలు తింటే అచ్చంగా తాటిగారెలు తిన్న ఫీలింగే ఉంటుంది ఒక గారి తినడం మొదలెడితే ఎన్ని గారెలు తింటామో తెలీదు అంత రుచిగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక మీడియం సైజు మామిడి పండు తీసుకుంటే పాతి పైనే తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోటి ఈ మామిడి పండు గారెలు అయితే తయారు చేసుకోవచ్చు మామిడి పండు గారెలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఈ గారెలకు ఇలా బంగరి పిల్ల మామిడికాయ అయితేనే బాగుంటుందండి దానిపైనున్న స్కిన్ పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టి గ్రైండ్ చేసి పేస్ట్లా రెడీ చేసుకోవాలి చూశారు కదా మ్యాంగో పేస్ట్ రెడీ అయింది కదా ఈ పేస్ట్ని ఏదైనా ఒక మెజరింగ్ కప్ తీసుకుని మెజర్ చేసుకోండి నేనైతే గనక ఈ కప్పు నిండా ఒక కప్పు దాకా మ్యాంగో పేస్ట్ని అయితే తీసుకుంటున్నాను ఏ కప్తో అయితే మ్యాంగో పేస్ట్ తీసుకుంటామో అదే కప్తోటి ముందుగా ఒక కప్పు దాకా రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి ఈ రైస్ ఫ్లోర్ అనేది మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టుగా చూసుకోండి బూరెలకి పిండి ఆడించుకుంటాం కదా అలా ఉంటే సరిపోతుంది అదే కప్తోటి కాస్త ముదిరిన కొబ్బరి తురుమును కూడా ఒక కప్పు దాకా వేసుకోవాలి దానికన్నా కూడా ముదిరిన కొబ్బరి అయితే బాగుంటుంది త్రీబే పోతే కప్ దాకా బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా స్వీట్ ఎన్హాన్స్ అవ్వడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాంగోప్ ప్యూరీలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాను కదా కాస్త పలచగా ఉంది కదా ఇప్పుడు ఒక పావు కప్పు దాకా కాస్త రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను రైస్ ఫ్లోర్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఒక కప్పు దాకా మాంగ పురీకి పావు దాకా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కప్పు దాకా కొబ్బరి తురుము త్రీ బై ఫోర్త్ కప్ దాకా బెల్లం తీసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి గట్టిగా కాకుండా కాస్త మెత్తగా అయితే ఉండాలి గట్టిగా ఉంటే గార్లు అనేవి గట్టిగా వచ్చేస్తాయి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి ఈలోగా టీ ప్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చక్కగా మనకి నానింది కదా పిండి ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని చెయ్యని తడి చేసుకొని పిండిని కాస్త తీసుకుని రౌండ్ బాల్లో చేసి మనం మినపగారెలు ఏ విధంగా చేసుకుంటామో అలానే మినపగారెలా ఒత్తుకొని మధ్యలో హోల్లా చేసుకోవాలి గారైతే రెడీ చేసేసుకున్నాం కదా ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇలా వేడైన ఆయిల్లోకి ఈ గారని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగానే మిగిలిన పిండంతా కూడా తీసుకొని ఇలా మినప గారెలు ఏ విధంగా చేసుకుంటామో అలానే చేసుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు కనుక చేసుకుంటే పైకి మనకి కలర్ వచ్చేసిన లోపల అనేది ఉడకదనమాట దానికోసం అని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొద్దిసేపు అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు గారెలు వేసుకోవడం కాస్త కష్టంగా ఉంది అనుకుంటే కనుక ఇదే పిండితోటి మీరు రౌండ్ బౌల్లో చేసి బూరెల్లో కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే మటుకు అలానే ఉంటుంది గారెలు అయితే కనుక చూడ్డానికైతే చాలా బాగుంటాయి చూశారు కదా మామిడి పిండితో గారెలు తయారు చేయడం ఎంత ఈజీయో కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంద వ్యూస్కి అయితే చేరుతుంది ఈ మామిడి పండు గారెలు అస్సలు ఆయిల్ కూడా పేల్చవండి చాలా రుచిగా ఉంటాయి ఇంకెందుకో ఆలస్యం ఈ మామిడి పండుతో గారెలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మామిడిపండు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి చూద్దాం చూడండి పైకి క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగున్నాయో కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్